పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము నేర పరిశోధన అనే కథను ఉందాం. శావస్తి నగరాన్ని ప్రసేనజిత్తు పరిపాలించే కాలంలో దూరదేశం నుంచి ఒంటరిగాడైన బ్రాహ్మణుడొకడు ఆ నగరానికి వచ్చాడు. అదృష్టవశాన నగరంలో గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది. ఆయనకు అన్నవస్త్రాలు నిత్యం పుష్కలంగా దొరకడమేగాక దానాలు దక్షిణలు సంభావనలు కూడా దొరికాయి. ఆయన ఒంటరివాడు కావడం చేత ఇలా దొరికిన సొమ్మును కొద్ది కాలంలోనే బంగారంగా మార్చి 1000 దీనారాలు పోగు చేసి దాన్ని మరొక విధంగా భద్రపరచలేక అడవిలో ఒకచోట పాతిపెట్టేశాడు. భార్య బిడ్డలు అన్నదమ్ములు బంధువులు ఎవ్వరూ లేని ఆ బ్రాహ్మణుడి పంచప్రాణాలు ఆ బంగారం మీదనే ఉండేవి. రోజు ఆయన అడవికి పోయి తాను పాతిపెట్టిన ధర్మ ఎవ్వరూ తవ్వుకొని పోలేదు కదా అని చూసుకొని తిరిగి ఇంటికి వస్తుండేవాడు. అలా కొంతకాలం జరిగిన అనంతరం ఒకనాడు అతను అడవికి వెళ్ళి చూసేసరికి తాను పాతిపెట్టిన చోట బంగారం లేదు. దాన్ని అంతకుముందే ఎవరో తవ్వి తీసుకొని పోయాడు. ఈ సంగతి గ్రహించగానే బ్రాహ్మణుడికి మతిపోయినట్టయింది. ఆయన గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నగరంలో వచ్చి పడ్డాడు. కనిపించిన వారికల్లా అతనికి కలిగిన ఆపదను చెప్పుకున్నాడు. ఆయనను ఓదార్చడం ఎలాగో ఎవరికీ తెలియలేదు. నా డబ్బే పోయాక నేను మాత్రం జీవించడం దేనికి, వెళ్ళి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బ్రాహ్మణుడు నదికేసి పరిగెత్తాడు. అప్పుడే నదీ స్నానం చేసి తిరిగి వస్తున్న ప్రసేనజిత్తు మహారాజు నదికేసి పరిగెత్తుతున్న బ్రాహ్మణుడిని చూసి సంగతి తెలుసుకొని, ఎందుకయ్యా పిచ్చి బ్రాహ్మడా ఆత్మహత్య చేసుకుంటావు, నా రాజ్యంలో దొంగతనం జరిగితే విచారించేటందుకు నేను లేనా, నీ సొత్తు కాజేసిన వాణ్ణి నేను పట్టుకుంటాను, లేదా నీ సొమ్ము నా బొక్కసం నుంచి ఇప్పిస్తాను, నువ్వు ఈ డబ్బు పాతిపెట్టిన స్థలానికి గుర్తులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. మహాప్రభు, నేను నా ధనం పాతిపెట్టిన చోట నాగబల అనే పనికిమాలిన మొక్క ఒకటి ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది అన్నాడు బ్రాహ్మణుడు. అడవి వీర మొక్క ఎలా గుర్తు ఉంటుంది, అడవిలో అలాంటి మొక్కలు ఎన్నైనా ఉండొచ్చు కదా అని రాజు అడిగాడు. లేదు మహాప్రభు, ఆ ప్రాంతంలో అదొక్కటే అలాంటి మొక్క అని బ్రాహ్మణుడు జవాబు చెప్పాడు. అయితే నువ్వు అక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు అని రాజు మళ్ళీ అడిగాడు. మహాప్రభు, ఆ రహస్యం నాకు తప్ప మరెవరికీ తెలియదు, చెప్పుకోవడానికైనా నాకు ఎవరున్నారు, నేను అక్కడికి పోవడం ఎవరు ఎప్పుడు చూసి ఉండలేదు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు బ్రాహ్మణుడిని పంపేసి తన భవనానికి తిరిగి వచ్చి జరిగిన దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు. దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు త్వరలోనే స్ఫురించింది. ఆయన తన మంత్రిని పిలిపించి, మంత్రి నాకు ఆరోగ్యం సరిగా లేదు, వెంటనే వైద్యులను చూడడం మంచిదనుకుంటున్నాను, నగరంలో ఉండే వైద్యులను అందరినీ పిలిపించండి అన్నాడు. రాజుగారు రమ్మన్నారు అనగానే నగరంలో వైద్య వృత్తి చేసుకునే వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు ఒక్కొక్క వైద్యుణ్ణే తానున్న చోటికి రప్పించి, ఏమయ్యా నువ్వు ఇవాళ నిన్న ఏ ఏ రోగాలకు చికిత్స చేశావు, ఔషధాలకు ఏ ఏ మూలికలు వాడావు అని అడిగి వాళ్ళు చెప్పింది విని పంపివేయసాగాడు. దగ్గరే ఉండి రాజు అడిగే ప్రశ్నలు వింటున్న మంత్రికి రాజు ఉద్దేశం ఏమిటో కొంచెం కూడా బోధపడలేదు. ఒక్కొక్క వైద్యుడే లోపలికి వస్తున్నాడు, రాజు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వెళ్ళిపోతున్నాడు. చివరకు ఒక వైద్యుడు, మహారాజా నిన్న మాతృదత్తుడనే వైద్య శిఖామణికి నాగబల రసంతో ఔషధం తయారు చేసి ఇచ్చాను అని రాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పాడు. రాజు ఆసక్తితో, అలాగా, నాగబల అనేది చాలా అరుదైన ఔషధి అని విన్నాను, అది నీకు ఎక్కడ దొరికింది అని వైద్యుణ్ణి అడిగాడు. నిజమే మహారాజా, నా సేవకుడు అడవి అంతా ఒక రోజల్లా కష్టపడి వెతికి దాన్ని సంపాదించి తెచ్చాడు అన్నాడు వైద్యుడు. అయితే నువ్వు వెళ్ళి ఆ సేవకుడిని వెంటనే ఒకసారి నా వద్దకు పంపించు అన్నాడు రాజు. కొంతసేపటికి వైద్యుడి సేవకుడు రాజుగారి వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఒరే, నిన్న నువ్వు అడవి వీర మొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన 1000 దీనారాలు ఏం చేశావు అని రాజు వాడిని అడిగాడు. సేవకుడు తెల్లబోయి, మా ఇంటి దాచాను మహారాజా అన్నాడు.
అవి ఫలాని బ్రాహ్మణుడివి, వాటిని తీసుకుని వెళ్ళి వెంటనే ఆయనకు ఇచ్చేయి, వెళ్ళు అన్నాడు రాజు. చిత్తం మహారాజా, అలాగే ఇస్తాను అని సేవకుడు రాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎంతో విచిత్రంగా గమనిస్తున్న మంత్రికి రాజు ఏ విధంగా ఈ బంగారం ఎత్తుకొని పోయిన వాడిని గుర్తించాడో అర్థం కాలేదు. ఆయన రాజునే అడిగి రహస్యం తెలుసుకుందామనుకొని, మహారాజా, మీరు ఈ దొంగతనాన్ని ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. రాజు నవ్వి ఇలా చెప్పాడు, దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పిందంతా నిజమే అనే నమ్మకంతో నేను దొంగను పట్టడానికి పూనుకున్నాను. నగరంలోని ఇన్ని లక్షల మందిలో ఒకడే ఈ దొంగతనం చేసిండాలి కదా. అక్కడ తాను ధనం దాచిన మాట ఎవరికీ తెలియదని బ్రాహ్మణుడు అన్నాడు. ఆ స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండానే అక్కడ తవ్వవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది? అడవి బీర మొక్కతో ఏదో అవసరమైన పని ఉన్నవాడికే కదా. ఆ చుట్టుపక్కల ఎక్కడా అడవి బీర మొక్కలేదని బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మణుడు స్పష్టంగా చెప్పాడు. అది నిజానికి అరుదైన మొక్కేనట. నేను బ్రాహ్మణుడు చెప్పిన మాట నమ్మాను. ధనం తీసుకున్నవాడు మొక్క కోసమే తవ్వాడనడానికి మరొక ఆధారం ఏమిటంటే ధనంతో పాటు మొక్క కూడా పోయింది. కేవలము ధనం కోసమే తవ్వినవాడైతే మొక్కను అక్కడే వదిలిపోయేవాడు. ఇప్పుడు అడవి బీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది? వైద్యుడికి. అందుకనే వైద్యులందరినీ పిలిపించాను. అడవి బీర మొక్కను ఉపయోగించిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికాడు. ఇందులో అర్థం కానిది ఏముంది మంత్రి అన్నాడు. రాజు చెప్పినది విని రాజుకు గల పరిశోధన ఆసక్తికి మంత్రి ఎంతో మెచ్చుకున్నాడు. చెప్పే మాట